वेलकम बैक टू अवर चैनल केएसए स्टडीज फॉर ऑल सब्जेक्ट्स। फ्रेंड्स, ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన పదాలు అర్థాలకు సంబంధించిన సంపూర్ణ వివరణ తెలుసుకుందాం। ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు అంశంలోకి వెళ్ళిపోదాం। ఈ రోజు అంశం 4వ తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన పదాలు అర్థాల గురించిన వివరణ। మొదటిగా చూసినట్లయితే స్వరాజ్యం, స్వరాజ్యం అంటే అర్థం సొంత పాలన, స్వరాజ్యం అంటే అర్థం స్వంత పాలన। తర్వాత ప్రణవం అంటే అర్థం ఓంకారం, ప్రణవం అంటే అర్థం ఓంకారం। తర్వాత మోక్షం అంటే అర్థం విడుపు, విడుపు। అదే విధంగా విముక్తి అనే అర్థాలు వస్తాయి। తర్వాత అధర్మం అంటే అర్థం ధర్మం కానిది, ధర్మం కానిది అనే అర్థం వస్తుంది। అదే విధంగా అన్యాయం అనే అర్థం కూడా వస్తుంది। తర్వాత కంపించుట, కంపించుట అంటే అర్థం వణుకుట, కంపించుట అంటే అర్థం వణుకుట। తర్వాత స్వస్తి, స్వస్తి అంటే అర్థం శుభం, స్వస్తి అంటే అర్థం శుభం। దర్బారు అంటే అర్థం రాజసభ, దర్బారు అంటే అర్థం రాజసభ। తర్వాత విదూషకుడు అంటే అర్థం హాస్యగాడు, విదూషకుడు అంటే అర్థం హాస్యగాడు। తర్వాత సామంతులు అంటే రాజు కింద ఉండే చిన్న రాజులు అనే అర్థం వస్తుంది, రాజు కింద ఉండే చిన్న రాజులు। తర్వాత ఒట్టి అంటే ఏమీ లేని అనే అర్థం వస్తుంది, ఏమీ లేని అనే అర్థం వస్తుంది। తర్వాత కద్దు అంటే కలదు, అదే విధంగా ఉన్నది అనే అర్థం వస్తుంది, కద్దు అంటే కలదు ఉన్నది అనే అర్థం వస్తుంది। తర్వాత దేశాభిమానం అంటే దేశం మీద ప్రేమ, దేశాభిమానం అంటే దేశం మీద ప్రేమ అనే అర్థం వస్తుంది। చెట్టపట్టాలు అంటే ఒకరి చేతిని, ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం, మరొకరు పట్టుకోవడం అనే అర్థం వస్తుంది। తర్వాత తోడుపడు అంటే సహాయపడు అనే అర్థం వస్తుంది, సహాయపడు। ఇక చివరగా పరివర్తన, పరివర్తన అంటే మార్పు అనే అర్థం వస్తుంది, మార్పు। తర్వాత చూసినట్లయితే ఆహ్లాదంగా, ఆహ్లాదంగా అంటే సంతోషంగా అనే అర్థం వస్తుంది। తర్వాత ఆత్మీయంగా, ఆత్మీయంగా అంటే ప్రేమగా అనే అర్థం వస్తుంది। ఇక చిన్నబుచ్చుకొను అంటే నిరాశపడు, నిరాశపడు అనే అర్థం వస్తుంది। తర్వాత మహిమ, మహిమ అంటే గొప్పతనం అనే అర్థం వస్తుంది, మహిమ అంటే గొప్పతనం అనే అర్థం వస్తుంది। తర్వాత అకలంక అంటే మచ్చలేని, అదేవిధంగా చెడు గుణాలు లేనట్టి అనే అర్థం వస్తుంది, చెడు గుణాలు లేనట్టి అనే అర్థం వస్తుంది। తర్వాత చరితుండు అంటే చరిత్ర కలవాడు, చరిత్ర కలవాడు, అదేవిధంగా ప్రవర్తన కలవాడు అనే అర్థం కూడా వస్తుంది। తర్వాత సత్యవ్రతంబు అంటే అన్ని వేళల నిజం చెప్పే వ్రతం, అదేవిధంగా ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం అనే అర్థం కూడా వస్తుంది। తర్వాత గతి అంటే జీవితం గడిపే విధానం, జీవితం గడిపే విధానం। తర్వాత తెన్నులు చూచి, తెన్నులు చూచి అంటే ఎదురు చూచి అనే అర్థం వస్తుంది, ఎదురు చూచి। తర్వాత తత్తరం, తత్తరం అంటే గాబరా,
తత్తరం అంటే గాబర అనే అర్థం వస్తుంది. తర్వాత ఆర్తి, ఆర్తి అంటే దుఃఖం, ఆర్తి అంటే దుఃఖం అనే అర్థం వస్తుంది. తర్వాత దీనత అంటే దారిద్ర్యం, దీనత అంటే దారిద్ర్యం అనే అర్థం వస్తుంది. తర్వాత కరుణ అంటే దయ, అదేవిధంగా జాలి అనే అర్థం వస్తుంది. తర్వాత మిరుమిట్లు అంటే మెరుగులు, మిరుమిట్లు అంటే మెరుగులు అనే అర్థం వస్తుంది. మిరుమిట్లు అంటే మెరుగులు అనే అర్థం వస్తుంది. తర్వాత తిలకించి, తిలకించి అంటే చూసి, తిలకించి అంటే చూచి అనే అర్థం వస్తుంది. తర్వాత మది అంటే మనస్సు, మనస్సు అదేవిధంగా బుద్ధి అనే అర్థం వస్తుంది. తర్వాత చూసినట్లయితే మిసిమి, మిసిమి అంటే నూతన కాంతి, మిసిమి అంటే నూతన కాంతి అనే అర్థం వస్తుంది. తర్వాత వన్నే అంటే అందం, అదేవిధంగా రంగు అనే అర్థం వస్తుంది. తర్వాత చెన్ను అంటే అందం అనే అర్థమే వస్తుంది, చెన్ను అంటే అందం అనే అర్థమే వస్తుంది. తర్వాత పద్మం అంటే తామర పువ్వు అనే అర్థం వస్తుంది, తామర పువ్వు. తర్వాత విశిష్టత అంటే గొప్పతనం, గొప్పతనం అదేవిధంగా ప్రత్యేకత అనే అర్థాలు వస్తాయి, గొప్పతనం అదేవిధంగా ప్రత్యేకత అనే అర్థాలు వస్తాయి. తర్వాత ధనస్సు అంటే విల్లు, విల్లు అనే అర్థం వస్తుంది. రాశి అంటే నక్షత్రాల గుంపు, రాశి అంటే నక్షత్రాల గుంపు అనే అర్థం వస్తుంది. తర్వాత కలశం అంటే చిన్న కుండ, చిన్న కుండ లేదా చెంబు అనే అర్థం వస్తుంది, చిన్న కుండ లేదా చెంబు అనే అర్థం వస్తుంది. తర్వాత గొబ్బిల్లు అంటే ముగ్గులపై వేసే, ముగ్గులపై పసుపు, కుంకుమలు, ఇంకా పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు, ఆవు పేడ ముద్దలు. గొబ్బిల్లు అంటే ముగ్గులపై మనం అలంకరించే పసుపు, కుంకుమలు, ఇంకా పువ్వులు, అదేవిధంగా అలంకరించిన ఆవు పేడ ముద్దలు, వీటన్నిటిని కలిపే గొబ్బిల్లు అని పిలుస్తారు. తర్వాత అయనం అంటే గమనం అనే అర్థం వస్తుంది, అయనం అంటే గమనం అనే అర్థం వస్తుంది. తర్వాత లెస్స అంటే మిక్కిలి ఎక్కువగా, మిక్కిలి ఎక్కువగా అదేవిధంగా బాగుగా, మిక్కిలి ఎక్కువగా అదేవిధంగా బాగుగా అనే అర్థాలు వస్తాయి. తర్వాత తెరువరి అంటే బాటసారి, తెరువరి అంటే బాటసారి. తర్వాత పరహితము అంటే ఇతరులకు మేలు అనే అర్థం వస్తుంది, ఇతరులకు మేలు అనే అర్థం వస్తుంది. తర్వాత పరమార్థము అంటే నిజమైన ప్రయోజనం, నిజమైన ప్రయోజనం, నిజమైన ప్రయోజనం అనే అర్థం వస్తుంది. తర్వాత దృఢము అంటే గట్టిది, దృఢము అంటే గట్టిది అనే అర్థం వస్తుంది. తర్వాత మైత్రి అంటే స్నేహము, మైత్రి అంటే స్నేహము అనే అర్థం వస్తుంది. అదేవిధంగా చెలిమి అన్నా కూడా స్నేహం అనే అర్థమే వస్తుంది. మైత్రి, చెలిమి అంటే ఈ రెండింటికి అర్థం స్నేహము. తర్వాత కురుచ అంటే పొట్టి అనే అర్థం వస్తుంది, కురుచ అంటే పొట్టి అనే అర్థం వస్తుంది. ఇంతవరకు ఫ్రెండ్స్ ఇక్కడ రాసిన పదాలు అర్థాలు, మరికొన్ని పదాలు అర్థాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. మిగిలిన అర్థాలు కనుక చూసినట్లయితే మొదటగా కాపుర స్థలం, కాపుర స్థలం అంటే అర్థం నివాసం ఉండే చోటు, నివాసం ఉండే చోటు. తర్వాత ఐదవ ఫారం, ఐదవ ఫారం అంటే అర్థం పదవ తరగతి, ఐదవ ఫారం అంటే అర్థం పదవ తరగతి. తర్వాత బారిస్టరు, బారిస్టరు అంటే అర్థం ఇంగ్లాండ్లో,
ఇంగ్లాండ్ లో న్యాయశాస్త్రం. ఇంగ్లాండ్ లో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు అని అర్థం వస్తుంది. తర్వాత దంతధావనం అంటే పళ్ళు తోముకోవడం, పళ్ళు తోముకోవడం అని అర్థం వస్తుంది. తర్వాత కచ్చికలు అంటే కాల్చిన పిడకలు అని అర్థం వస్తుంది. కాల్చిన పిడకలు. తర్వాత అంగవస్త్రం అంటే తువ్వాలు అని అర్థం వస్తుంది. తువ్వాలు. తర్వాత చాదు అంటే పిండితో తయారు చేసిన బొట్టు, పిండితో తయారు చేసిన బొట్టు అని అర్థం వస్తుంది. తర్వాత దేశవాళీ దువ్వెన అంటే చెక్కతో చేసిన దువ్వెన, చెక్కతో చేసిన దువ్వెన అనే అర్థం వస్తుంది. తర్వాత గార్డు అంటే కాపలా వ్యక్తి, కాపలా వ్యక్తి అనే అర్థం వస్తుంది. తర్వాత చెన్నపట్నం అంటే అర్థం మద్రాస్, అదేవిధంగా చెన్నై. తర్వాత దొర అంటే అర్థం తెల్లజాతి పురుషుడు, తెల్లజాతి పురుషుడు. తర్వాత దొరసాని అంటే అర్థం ఏంటంటే తెల్లజాతి స్త్రీ, తెల్లజాతి స్త్రీ. తర్వాత బంట్రోత్తు అంటే అర్థం సేవకుడు, బంట్రోత్తు అంటే అర్థం సేవకుడు. స్టీమరు అంటే అర్థం ఆవిరితో నడిచే, ఆవిరితో నడిచే. పెద్ద నావ, స్టీమరు అంటే ఆవిరితో నడిచే పెద్ద నావ. తర్వాత హయము అంటే అర్థం గుర్రం, ఇంకా అశ్వము అని కూడా చెప్పొచ్చు. తర్వాత గార్ధభం అంటే అర్థం గాడిద, గార్ధభం అంటే అర్థం గాడిద. ఇక చివరగా సౌధం అంటే అర్థం భవనం, సౌధం అంటే అర్థం భవనం. తర్వాత చూసినట్లయితే రాజదండం అంటే అర్థం రాజశాసనం, రాజదండం అంటే అర్థం రాజశాసనం. తర్వాత రుచిమయం అంటే కాంతితో నిండినది, కాంతితో నిండినది. తర్వాత గండ వితతిమయం అంటే అర్థం రాళ్ళతో నిండినది, రాళ్ళతో నిండినది. ఇంకా ఇహం అంటే అర్థం ఈ లోకం, ఇహం అంటే అర్థం ఈ లోకం. పరం అంటే పరలోకం, పరం అంటే పరలోకం. తర్వాత రాయి అంటే పాషణం అని అర్థం వస్తుంది, పాషణము. రాయి అంటే పాషణము అని అర్థం వస్తుంది. తర్వాత తలవంపులు అంటే అవమానము, తలవంపులు అంటే అర్థం అవమానము. తర్వాత తల పండిన అంటే అర్థం జ్ఞానవంతులు, తల పండిన అంటే జ్ఞానవంతులు, మేధావి, తెలివి గలవారు అనే అర్థం వస్తుంది. తర్వాత పలువురు అంటే చాలామంది, పలువురు అంటే చాలామంది. తర్వాత ఆది అంటే మొదలు అనే అర్థం వస్తుంది. తర్వాత తనరు అంటే వర్ధిల్లు, తనరు అంటే అర్థం వర్ధిల్లు. దినపూర్వ అంటే అర్థం ఉదయకాల, దినపూర్వ అంటే అర్థం ఉదయకాల. ఛాయ అంటే అర్థం నీడ, ఛాయ అంటే అర్థం నీడ. కుజన అంటే అర్థం చెడ్డవారు, కుజనులు అంటే అర్థం చెడ్డవారు. సజ్జనులు అంటే మంచివారు,
సజ్జనులు అంటే అర్థం మంచివారు. తర్వాత సరసం అంటే ఇష్టం. అదేవిధంగా విరసం అంటే అనిష్టం. తర్వాత పరమార్థం అంటే ఇందాక నిజమైన ప్రయోజనం అని మనం తెలుసుకున్నాం కదా. ఈ మరొక అర్థం ఏంటంటే గొప్పదైన అర్థం అనే అర్థం వస్తుంది. గొప్పదైన అర్థం. తర్వాత బంధనములు అంటే కట్లు. బంధనములు అంటే కట్లు. ఇక తర్వాత ప్రధానము అంటే ముఖ్యం అనే అర్థం. ప్రధానము అంటే అర్థం ముఖ్యం. తర్వాత మానధనులు అంటే మానమే ధనంగా కలిగిన వారు. అదేవిధంగా పరువు కలిగిన వారు అని అర్థం వస్తుంది. తర్వాత జీవధనం అంటే ప్రాణం. జీవధనం అంటే అర్థం ప్రాణం. తర్వాత మానవత్వం అంటే మనిషికి ఉండే సహజ గుణం. మనిషికి ఉండే సహజ గుణం. తర్వాత ఎగతాళి అంటే వెటకారం. వెటకారం. అదేవిధంగా వేలాకోలం అనే అర్థం కూడా వస్తుంది. తర్వాత కొలువు అంటే సభ. కొలువు అంటే అర్థం సభ. తర్వాత ప్రపంచం అంటే విశ్వం. అదేవిధంగా భువనం అనే అర్థాలు వస్తాయి. తర్వాత హలం అంటే నాగలి. హలం అంటే అర్థం నాగలి. గగనం అంటే అర్థం ఆకాశం. తర్వాత సుధ అంటే అర్థం అమృతం. సుధ అంటే అర్థం అమృతం. బస అంటే అర్థం తాత్కాలిక నివాసం. తాత్కాలిక నివాసం. కాపుర స్థలం అంటే నివాసం ఉండే చోటు. బస అంటే తాత్కాలిక నివాసం అనే అర్థం వస్తుంది. ప్రస్తుతింతురు అంటే పొగుడుతారు. ప్రస్తుతింతురు అంటే అర్థం పొగుడుతారు. తర్వాత పార్శ్వము అంటే అర్థం పక్క భాగం. పార్శ్వము అంటే పక్క భాగం. తలసరి అంటే సగటు. తలసరి అంటే సగటు. తలదూర్చడం అంటే కల్పించుకోవడం అనే అర్థం. తలదూర్చడం అంటే కల్పించుకోవడం అనే అర్థం. తర్వాత కురియు అంటే వర్షించు. కురియు అంటే వర్షించు. బుద్ధి అంటే ఆలోచన. ఇక చివరగా నిత్యము అంటే ఎల్లప్పుడు. నిత్యము అంటే అర్థం ఎల్లప్పుడు. అదేవిధంగా ప్రతిరోజు. ప్రతిరోజు అనే అర్థాలు వస్తాయి. ఇంతవరకు ఫ్రెండ్స్ ఇక్కడ 4వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన పదాలు అర్థాలకు సంబంధించిన సంపూర్ణ వివరణ. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ప్రత్యేకంగా టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఖచ్చితంగా యూజ్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి.